తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం 1 జనవరి 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. కర్కాటక రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. సప్తమంలో శని ఉన్నప్పటికీ గురుగ్రహం కూడా ఉన్నందువల్ల, లాభంలో రాహువు ఉన్నందువల్ల ఈ ఏడాదంతా శుభకార్యాలు, శుభవార్తలు ఎక్కువగా ఉంటాయి. జాతక చక్రం పరిస్థితి కూడా సరిగా ఉంటే మీకు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. కుమారుడికి గానీ కుమార్తెకు గానీ విదేశీ కంపెనీలో మంచి ఉద్యోగం లభించవచ్చు. పిల్లల చదువుల్లో కూడా పురోగతి సాధిస్తారు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు వెళ్తారు. సప్తమంలో శని సంచరిస్తూ ఉండడం వల్ల ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. భార్యకు అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. సాహిత్యం మీద మోజు పెంచుకుంటారు. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో తెలుసుకుని మెలగండి. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టంలేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. స్నేహితురాలితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. ఐటి నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. కర్కాటక రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. సప్తమంలో శని ఉన్నప్పటికీ గురుగ్రహం కూడా ఉన్నందువల్ల, లాభంలో రాహువు ఉన్నందువల్ల ఈ ఏడాదంతా శుభకార్యాలు, శుభవార్తలు ఎక్కువగా ఉంటాయి. జాతక చక్రం పరిస్థితి కూడా సరిగా ఉంటే మీకు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. కుమారుడికి గానీ కుమార్తెకు గానీ విదేశీ కంపెనీలో మంచి ఉద్యోగం లభించవచ్చు. పిల్లల చదువుల్లో కూడా పురోగతి సాధిస్తారు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు వెళ్తారు. సప్తమంలో శని సంచరిస్తూ ఉండడం వల్ల ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. భార్యకు అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. సాహిత్యం మీద మోజు పెంచుకుంటారు. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో తెలుసుకుని మెలగండి. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టంలేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. స్నేహితురాలితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. ఐటి నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది.